ఆటోమొబైల్ దిగ్గజం ల్యాంబోర్గిని ఇండియా ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ వర్షన్ ఎస్యూవిని దేశంలో విడుదల చేసింది. దీంతో ఉరుస్ లైనప్ కు మరో ఆప్షన్ జోడించింది. దేశంలోని మొట్టమొదటి ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ను తన కస్టమర్ కు ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది. ఇంతకీ ఆ కస్టమర్ ఎవరో కాదు, మన టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్. ల్యాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ను కారును యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆయన బుక్ చేయగా అది ఇప్పటికీ డెలివరీ అయింది. ఇక దేశంలో ఈ మోడల్ కారును సొంతం చేసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఎన్టీఆర్ రికార్డులకు ఎక్కాడు. ఇక ఈ కారు ఫీచర్స్ ఏంటి, అసలు ఎందుకని ఈ కారు గురించి అందరూ ఇంతలా ఎదురు చూస్తున్నారు, ఏముంది ఆ కారులో, ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఈ ల్యాంబోర్గిని ఉరుస్ ధర వచ్చేసి 3,15,00,000. ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్. అయితే క్యాప్సూల్ ఎడిషన్ ను అదనంగా 20% ప్రీమియం ను ఆకర్షిస్తాయని అంచనా. ల్యాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును దేశంలో మొట్టమొదటిసారిగా బెంగళూరులో 18 లాంచ్ చేయడం జరిగింది. ఇక ఎన్టీఆర్ బుక్ చేసిన ల్యాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకుని రావడం జరిగింది. గతంలో ఎన్టీఆర్ హార్లీ డేవిడ్సన్ బైక్ కు సంబంధించినటువంటి నైట్ రైడర్ బైక్ ను కూడా దేశంలో కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా ఘనతను సాధించగా, దానిని కొనసాగిస్తూ ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే స్థాయిలో ఈ ల్యాంబోర్గినీకి సంబంధించినటువంటి కారు మొట్టమొదటిగా కొన్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ఏ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ రాజమౌళితో చేసినటువంటి RRR సినిమా కోసం ఉక్రెయిన్ వెళ్లి తిరిగి రావడం కూడా జరిగింది. ఇక హైదరాబాద్ లోకి అడుగు పెట్టి పెట్టగానే ల్యాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసినటువంటి ఈ ల్యాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు నారో నోక్టిస్ మ్యాట్ విత్ అరాన్సియోల్ ఆర్గోస్ కలర్ తో కోటింగ్ చేయబడింది. ల్యాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు 4.0 liter ట్విన్ టర్బో చార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్ తో 650 horsepower 850 nm డెవలప్ చేయబడిందని అంటున్నారు. అంతేకాక ఈ ల్యాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు 8-speed గేర్ బాక్స్ ను కలిగి ఉంది. అంతేకాక 2.2 టన్నుల సూపర్ ఎస్యూవి 305 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ నుంచి హైదరాబాద్కి 1 గంటలో వచ్చేయచ్చు అనమాట. మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ల్యాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు కేవలం 3.6 seconds లోనే 100 కిలోమీటర్ల వేగం రీచ్ అవుతుంది. గ్రాఫైట్ క్యాప్సూల్ 23 inches మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ తో నడుస్తూ ఉంటుంది. ఇక ఈ కారు వెనక వైపు ఎల్ఈడి టైల్ ల్యాంప్ యూనిట్లతో వస్తుంది. మధ్యలో ల్యాంబోర్గిని లోగో ఉంటుంది. ల్యాంబోర్గిని ఉరుస్లో ఎలక్ట్రానిక్ టైల్ గేట్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ఓపెన్ చేయగానే మీకు 616 liters సామర్థ్యంతో ఉన్న పెద్ద బూట్ స్పేస్ లభిస్తూ ఉంది. ఇది ఎక్కువ లగేజ్ ఉంచుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి స్పేస్. ఇక ల్యాంబోర్గిని ఉరుస్ ఇంటీరియర్ అయితే చాలా డిఫరెంట్గా ఎంతో స్పెషల్గా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలా మనం ఏది చెప్పుకున్నా సరే ఈ ల్యాంబోర్గిని క్యాప్సూల్ కార్ గురించి చాలా తక్కువే అవుతుంది. ఏది ఏమైనా సరే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఏది ఏమైనా సరే ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎడిషన్ కొత్త కారు ఇండియాలోనే కొన్నటువంటి నెంబర్1 person జూనియర్ ఎన్టీఆర్ అవ్వడం అటు ప్రేక్షకుల్లోనూ అటు తెలుగువాడిగా చాలా గర్వంగా ఉందని చెప్పుకోవాలి. ఆల్ ది బెస్ట్ జూనియర్ ఎన్టీఆర్.